సినిమా పిచ్చ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు రాబర్ట్ మూవీ రివ్యూ. కన్నడలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో దర్శన్. దర్శన్కి కన్నడలో మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన రీసెంట్గా యాక్ట్ చేసిన ఫిలిం రాబర్ట్ కన్నడతో పాటు తెలుగులో కూడా డబ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ చూసిన ఎవరైనా సరే ఈ మూవీని తప్పకుండా హాల్లో చూడాలనుకుంటారు. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ అండ్ టీజర్ కట్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా సాంగ్స్ కూడా తెలుగులో చాలా బాగా వైరల్ అయినాయి. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ లాగే ఆకట్టుకుందా లేదా అనేది విశ్లేషణలోకి వెళ్ళి చూస్తే, హీరో ఒక మాఫియా డాన్. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్కి వెళ్ళినా సరే విలన్స్ అతన్ని వెంటాడుతూ ఉంటారు. అతను ప్రసాద జీవితాన్ని కొనసాగించడం కోసం ఆ విలన్స్ని ఎలా అంతమొందించాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాలోని ప్లస్ అండ్ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో దర్శన్ యాక్టింగ్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్స్లో కానీ, యాక్షన్ సీన్స్లో కానీ, సాంగ్స్లో కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ అండ్ మరియు ఆయన యాక్టింగ్ అనేది చాలా బాగా మనల్ని మెప్పిస్తుంది. జగపతి బాబు గారి విలనిజం కూడా ఈ సినిమాకి యాడెడ్ ఎఫెక్ట్. మిగతా యాక్టర్స్ అందరూ కన్నడ వాళ్ళు అవడం మనకి సరిగ్గా తెలియకపోవడంతో వాళ్ళ యాక్టింగ్ అనేది మనకి అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదని చెప్పచ్చు. ఇక ఈ సినిమాలో సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగా తెరకెక్కించారు. ఆ యాక్షన్ సీన్స్ కోసమైనా ఈ సినిమా ఇంకోసారి చూడొచ్చు అనే విధంగా చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ మూవీ. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ మనల్ని సినిమా చూసిన తర్వాత కూడా హంట్ చేసే విధంగా చాలా బాగున్నాయి. అలాగే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ మనం చాలా తెలుగు సినిమాల్లో అలాగే ఇండియన్ సినిమాల్లో చూసిన సేమ్ ఓల్డ్ టెంప్లెట్. ఈ సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా ప్రెడక్టబుల్గా ఉంటుంది. అలాగే ఈ సినిమా రన్ టైం కూడా చాలా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగా సెట్ అవ్వలేదనే చెప్పచ్చు. అలాగే ఈ సినిమా కన్నడ టు తెలుగు డబ్బుడు అవ్వడం వల్ల చాలామందికి ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం సిల్లీగా అనిపించడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ కేవలం మాస్ ఎలివేషన్ సీన్స్ పైన, హీరో ఎలివేషన్ సీన్స్ పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ మిగతా సీన్స్ పైన పెట్టలేదనే చెప్పచ్చు. ఈ సినిమా ప్రొడక్షన్ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ రిచ్గా ఉన్నా సరే స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అనేది రొటీన్గా ఉండడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఈ సినిమా ఇక మేమెందుకు చూడాలి అనే వారి కోసం, రొటీన్ కమర్షియల్ సినిమా ఇష్టపడేవారికి, అందులోనూ మాస్ ఎలిమెంట్స్ ఇష్టపడేవారు ఈ సినిమాని తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది రాబర్ట్ మూవీ రివ్యూ. ఇలాంటి మూవీ రివ్యూస్ని కానీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ వెంటనే చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చ. కింద గంట ఉంటుంది, నేను గట్టి కొట్టను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.